పవన్ కళ్యాణ్ ఆయన 5 సంవత్సరాలు మోసావు, 5 సంవత్సరాలు చంద్రబాబు చేసిన ఇసుక మాఫియాకి అండగా ఉన్నావు, దోపిడీలకు అండగా ఉన్నావు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష పార్టీని ఎప్పుడు తిడుతున్నాం కానీ ఏ రోజు ఒక అధికార పార్టీని ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఈరోజు వచ్చి కనీసం ఈరోజు వచ్చి ఏం చేస్తున్నారు అంటే మరి సేమ్ దొందు దొందులాగే ఇద్దరు కట్టగట్టుకొని ఆయన పిలిపి ఇటు ఈయన మద్దతు ఇవ్వటం, ఆయన అడ మార్చి చేయటం, ఈయన జనాలు తోలటం. ఈరోజు ఆ పార్టీ చూస్తే ఎక్కడి వాటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదులుతున్నారంట. జనసేన కార్యకర్తలు కన్నా తెలుగుదేశం పార్టీలు ఎక్కువ కార్యకర్తలు కదులుతున్నారంట వైజాగ్ మార్చ్ కోసం. ఇది నేను కాదు, మీ మీడియాలోనే చూశాను పొద్దున ఎక్కడో వార్తలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ భారీ సంఖ్యలో వైజాగ్ వెళ్తుందని. ఈ విధంగా ఇద్దరు కట్టగట్టుకొని ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం. గతంలో ఇసుక దోపిడీ ఇందాక మా సోదరులు చెప్పినట్టు 17 మంది ఎయిర్పేడ్లో నిర్దాక్షిణ్యంగా ఇసుక మాఫియా గుర్తి చంపేస్తే ఏం యాక్షన్ తీసుకున్నారు? కనీసం ఆ ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారా? కనీసం ఆ కుటుంబాలని పరామర్శించాడా? ఆ ప్రాంతానికి వెళ్ళాడా? ఆ కుటుంబాలను ఓదార్చాడా? లే. ఇన్ని రకాలుగా దారుణాలు ఇసుక మీద గతంలో జరిగితే ఏనాడు ప్రశ్నించలే. ఈరోజు వాస్తవానికి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, ఇసుక కొరతుంది కదా, మార్చి విశాఖపట్నం గుంటూరు ఎందుకు? రండి గోదావరిలోనో కృష్ణాలో చేయండి మార్చ్, కృష్ణా నది ఒడ్డున చేయండి మార్చ్. ఇసుక కొరతుంది, ఇసుక అక్కడ ఉంది మేము తీయలేదని చెప్తున్నారు కదా, గోదావరిలో ఇసుక ఉంది మేము తీయలేదు అని చెప్తున్నారు కదా. ఆ మార్చ్ ఏదో విశాఖపట్నంలో కాకుండా కృష్ణా నది మీద చేయండి, ఒడ్డున గోదావరి ఒడ్డున చేయండి, వంశధార ఒడ్డున చేయండి, బాగుంటుంది. కనీసం మీరు మార్చ్ చేస్తుంటే ప్రజలకైనా అర్థం, ప్రజలు కూడా చూసుకుని ఉంటారు ఒక పక్క వరద ఉంటే ఇసుక ఇక్కడి నుంచి ఎక్కడ తీస్తారని. ఇవన్నీ కాకుండా ప్రజల్ని తప్పుదోవకండి. ఎస్, చిన్న ఇబ్బందులు ఉన్నాయి, వి యాక్సెప్ట్. ఎందుకంటే ప్రభుత్వం, ఎందుకంటే ఇంత వరదలు వస్తున్నప్పుడు ఒక పక్క ఒక మంచి పరిణామం, ఒక సంతోషమైన పరిణామం, రైతాంగం సంతోషంగా ఉన్నారు. కోట్లాది మంది, ముఖ్యంగా మన రాష్ట్రం మనకి వెన్నెముక రైతు. ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ఈ రోజున్న ఈ రాష్ట్ర విభజన తర్వాత మన మేజర్ ఫైనాన్షియల్ సోర్స్ వ్యవసాయం. అట్లాంటి వ్యవసాయం ఈరోజు రిజర్వాయర్ నిండి రైతాంగానికి నీరందించి ఈరోజు మళ్ళీ ఆ వెన్నెముక లాంటి రైతు ఈరోజు కళ్ళల్లో ఆనందం సంతోషం చూస్తూ ఉన్నాం. సో ఒక పక్క కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, ఇంకొక 10 రోజుల లోపలే ఫ్లడ్స్ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎవ్రీడే లక్షా చిల్లర క్వాంటిటీ క్యూబిక్ మీటర్లు కూడా తీస్తాం. వీళ్ళు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? రేపు వైజాగ్లో ధర్నా చేసి వారం తర్వాత ఎలాగో దాన్ని స్టెబిలైజ్ చేసేస్తాం, మేము చేసిన కష్టం వల్ల, మేము చేసిన మార్చ్ వల్ల ఇసుక ఈరోజు లభ్యమైంది, ఓహో మేము ఫలించామని చెప్పేదానికే. ఇంత నీచమైన రాజకీయాలా? ఈరోజు సూటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని. ఒక ఆయన గుంటూరు వైజాగ్ ఎందుకు? మీకు గోదావరి నది ఒడ్డున కృష్ణా నది ఒడ్డున మార్చి పెట్టుంటే పోయిండేది కదా, మేము ఇసుక తీయలేదు, ఇసుక కొరత మేము సృష్టించాం అని మాట్లాడుతున్న మీకు ఈ రాష్ట్ర ప్రజలు కూడా సమాధానం చెప్పేవాళ్ళు. కాబట్టి రాజకీయాలు, ఎస్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మేము చేసిన తప్పులు ఉంటే చెప్పండి, ఖచ్చితంగా మేము దాంట్లోంచి సరిదిద్దుకుంటాం. అంతే తప్ప ఉన్న ఇబ్బందుల్ని దాన్ని ప్రజలకు ఇంకా తప్పుదోవ పట్టించాలని చెప్పి ఒక నీచమైన సంస్కృతిని, నీచమైన ఆలోచనని ఖచ్చితంగా ఇంకా దిగజారేది మీరు, ఈ ప్రభుత్వం కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు 50% ఓట్లు, 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఎక్కడ కరప్షన్ అనేది ఉండకూడదు. మీరేం చెప్తున్నారు ఇసుక మాఫియా అన్న? కనీసం మీ దాంట్లో ఒక మీ హయాంలో ఎక్కడైనా ఒక లారీ, 2 లారీ సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఈరోజు మా జిల్లాలోనే తీసుకుంటున్నాం, నెల్లూరు జిల్లాలో దాదాపు 50 నుంచి దాదాపు 100 లారీల దాకా ఎక్కడెక్కడ జరుగుతున్నాయో, పొరపాట్లు జరుగుతున్నాయో నిర్దాక్షిణ్యంగా సీజ్ చేయమని చెప్పాడు. ఏ ఒక పొలిటికల్, అది ఒక శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ప్రమేయం ఉండకుండా, ఎవరు ఇది కూడా లేకుండా, ఎవరు చెప్పినా వినకుండా ఈరోజు అధికారంగా కానీ మాకు కానీ అందరికీ కూడా దశ నిర్దేశం ఇవ్వడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు. నిర్దాక్షిణ్యంగా ఎక్కడైనా అక్రమాలు జరిగినా కూడా ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోమని చెప్పి
అట్లాంటి ట్రాన్స్పరెంట్గా ఈరోజు ఈ గవర్నమెంట్ నడుస్తుంటే మీకు ఇష్టం వచ్చినట్టు. నిజమే చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు వయసు మందగిస్తుంది, మామూలుగానే వయసు మందగిస్తూ ఒక పక్క అధికారం కోల్పోయి ఒక పక్క నూతన ముఖ్యమంత్రి గారి హయాంలో డ్యాములు నిండుతున్నాయి, వర్షాలు వచ్చినాయి, ఎక్కడా పడని అనంతపూర్ లాంటి ప్రాంతాల్లో చెరువులు నిండుతున్నాయి వర్షాలతో, ఎక్కడా పడిన దాదాపు 20-30 సంవత్సరాలు పడిన ప్రాంతాల్లో కూడా వర్షం వస్తుంది, రైతులు సుభిక్షంగా ఉన్నారు. ఆ బాధ వ్యధతో అతను నిజంగానే కృంగిపోయి మానసికంగా అన్ని రకాలుగా కూడా ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాక మాట్లాడుతూ ఉన్నాడు. నన్నే పిలుస్తున్నారు, మళ్ళీ నన్నే రమ్మంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు ఆ మాట వినేదానికి కూడా. ఎందుకంటే ఆ ఆలోచన వచ్చినా కూడా ఎక్కడ వరద ఆగిపోద్దా, ఎక్కడ వర్షం ఆగిపోతుందా, రైతాంగం అయితే ముఖ్యంగా ఆ మాట మళ్ళీ నువ్వే రావాలి బాబు, మళ్ళీ నన్నే రమ్మంటున్నారు, ఆ మాట ఏ రైతైనా విన్నా, ఈ రాష్ట్రంలో ఎవరు విన్నా ఉనుకుతున్నారు, ఎక్కడి వరదలాగిపోతాయా, ఎక్కడి వర్షాలు ఆగిపోతాయా, మళ్ళీ మా పొలాలు బీడి పొలాలాగా అయిపోతాయి, మళ్ళీ మా రైతాంగం రోడ్లు పడతాయని ఆ భయంతో ఉన్నారు. ఆ మానసిక వ్యధతో, ఆ మానసిక జబ్బుతో అతను బాధపడుతుంటే ఒక పక్క తన తనయుడు ఎక్కడ తిప్పితే 4 ఓట్లు 4 కార్యకర్తలు ఇంకా పారిపోతారు, ఎక్కడ హాస్యాస్పదమైపోతుంది ఈ పార్టీ అని చెప్పి ఆయన కొడుకుని తిప్పుకోలేక కొంగుచాటున బిడ్డలాగా ఎక్కడెక్కడో దాపెట్టి తిప్పుతా ఆయన ఉంటే, దాచిపెట్టి తిప్పుతా ఆయన ఉంటే, ఆయనకి దత్తపుత్రుడు ఒక ఆయన, ఎప్పుడు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి కష్టమన్నా నేనున్నా అంటూ వచ్చి ఈ మార్చులు. నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఉదాహరణకి కృష్ణాకి గుంటూరుకి ఇసుక నెల్లూరు నుంచి వస్తుంది. మామూలుగా ఇంత పెద్ద సోర్స్ మనకి కృష్ణ రివర్ ఉన్న దగ్గరలోనే, ఎందుకంటే వరదల కారణంగా నెల్లూరు నుంచి తీసుకురావాల్సి వస్తుంది ఇక్కడికి. సో ఇంత ఇది చేస్తున్నా కూడా ప్రభుత్వం వాళ్ళకి కళ్ళు కనిపించి ఒకసారి చెప్ నిద్రపోతున్న వాడిని లేపచ్చు, నిద్రపోయే నటిస్తుంటారు వీళ్ళు, వాళ్ళని లేపలేము. ఆ విధంగా తెలిసి ఎక్కడైనా సరే దొరుకుతాడా జగన్మోహన్ రెడ్డి గారు, బురద శబ్దం, అబ్బా ప్రజలు ఇదైపోతున్నారు, ప్రజలు ఇదైపోతే అల్లకొలలు అయిపోయింది రాష్ట్రం మొత్తం ఇదైపోయింది అని చెప్పి దాదాపు మొన్నే 40 లక్షల పైగా ఇంకా కూడా ఎన్రోల్ అవుతున్నారు రైతు భరోసా కార్యక్రమం, 3 లక్షల మంది ఆటో కార్మికులకి సహాయం చేశాం, అగ్రిగోల్డ్ 5 సంవత్సరాలు మీరు తిప్పి 1 రూపాయి ఇలా, రేపు నవంబర్ 7వ తారీఖున అగ్రిగోల్డ్ లాయర్లకి మత్స్యకారులకి, ఈరోజు అన్ని మంచి కార్యక్రమాలు ఒక పక్క మా ముఖ్యమంత్రి గారు చేసుకోబోతుంటే నిజమే మీకు ఆ భయము. ఎందుకంటే ఇంక 20 సంవత్సరాలు ఉంటాడా, 30 ఉంటాడా, ఇంకా మా ఉనికి ఏంది, మా పార్టీ పరిస్థితి ఏంది, ఆ భయం మీలో ఉండొచ్చు. కానీ దానికోసం ఇంత దిగజారి పోవాల్సిన అవసరం లే. ఇంకా 10 రోజుల లోపలే ఐ హోప్ వరదలు తగ్గుతాయి, తగ్గిన తర్వాత మొత్తం కూడా స్టెబిలైజ్ అవుతుంది. దాదాపు ఈరోజు 2 కోట్ల 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఆఫ్ శాండ్ అవసరం. ఈరోజు ఇంత వరద కారణం వల్ల ఒక అడ్వాంటేజ్ ఒక తాత్కాలికమైన ఒక ఇబ్బంది పడినప్పటికీ ఈరోజు శాండ్ కూడా మనకి ఈ ఫ్లడ్స్ వల్ల అవైలబిలిటీ కూడా పెరిగింది. తగ్గిన తర్వాత చూస్తే వీ హ్యావ్ అబండెంట్ అమౌంట్ క్వాంటిటీ ఆఫ్ శాండ్ అవైలబుల్ కూడా మనకి ఎక్కువ పెరిగింది. కాబట్టి ఇట్లాంటి నీచ రాజకీయాలు మాని ఊరికైనా ఊదర కొడితే, 10 సార్లు అబద్ధాన్ని అబద్ధంగా చెప్తే నిజమైపోతుంది, ఈ సూత్రం నమ్మే బతుకుతాడు చంద్రబాబు నాయుడు. గోబుల్ ప్రచారం అని చెప్పారు, అది గోబులు చేస్తే చంద్రబాబు నాయుడు ప్రచారం పెట్టుకోవచ్చు దానికి ఒక పదం. ఎందుకంటే చెప్పిందే చెప్తాడు, అబద్ధం చెప్పిందే చెప్తాడు. ఈ మధ్యకాలంలో చూస్తున్నా వారానికి ఒక రోజు 10 మంది ఆడవాళ్ళు పిలిపించుకోవటం ఆఫీస్కి, అయ్యా నువ్వే రావాలి, ఒక డ్రామా కంపెనీ పెట్టాడు, రాజమౌళి డ్రామా కంపెనీయో బోయపాటి డ్రామా కంపెనీయో ఎవరు డ్రామా కంపెనీయో తెలియదు, కానీ ఈ మధ్య అంతా ఆయన అంతా డ్రామా ఆర్టిస్టులతో తయారయ్యాడు అనమాట. ఎవరన్నా తిట్టించాలంటే యాక్షన్ కట్ స్టార్ట్, ఒక డ్రామా ఆర్టిస్ట్, మళ్ళీ ఇంటి దగ్గర ఒక సెటప్, అయ్యా నువ్వే రావాలి, ఆయన ఇంకో ప్రదేశానికి పోతే అక్కడ ఒక 10 మంది స్టార్ట్, అయ్యా నువ్వే రావాలి, నువ్వే కావాలి, ఎందుకు స్వామి
ఈ రాష్ట్రంలో మళ్ళీ వరుణుడు ఆగిపోయేదానికే, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండటం ఇష్టం లేదా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మేము కోరేది ఒకటే, కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి, వీఆర్ రెడీ. అంతే తప్ప దయచేసి, పవన్ కళ్యాణ్ గారికి ఇంకో హ్యాబిట్ కూడా ఉంది పాపం, ఆయన మాత్రం అందరి మీద ఏదంటే మాట్లాడి చెల్లిపోతాడు. ఆయన మాత్రం ఒక మాట అంటే మాత్రం తట్టుకోలేడు పాపం. ఆయన మాత్రం ఎవరినైనా తిట్టచ్చు, ఎవరినైనా మాట్లాడచ్చు, ఆయనకు ఒక పేటెంట్ రైట్స్. ఆయన ఎవరన్నా ఒక మాట ఇలా అన్నారనుకో తట్టుకోలేడు పాపం, ఊగిపోతాడు. ఏం సార్ అది? దయచేసి పాలిటిక్స్లో ఉన్నప్పుడు మీరు కూడా తీసుకోవటం నేర్చుకోండి, తీర్చుకోవటం నేర్చుకోండి, బీ కన్స్ట్రక్టివ్. తిట్టేయటం, ఎవరైనా ఒక మాట అంటే అక్కడికి వెళ్ళి మా ఊగటం. సార్ అందరం కూడా రాజకీయాల్లోనే ఉన్నాం, మేము కూడా అందరం కూడా ఎవరైనా కూడా ఇక్కడ పాలిటిక్స్లో విమర్శ చేసుకుంటాం, ప్రతి విమర్శ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటారు అందరు కూడా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి స్క్రీన్ ప్లేలు ఎన్ని రోజులు నడుస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారి స్క్రీన్ ప్లే నడిచి ఆఖరికి మీరు ఓడిపోయారు. కనీసం మీరు మీకంటూ ఒక స్క్రీన్ ప్లే తయారు చేసుకోండి, మీరంటూ ఒక అజెండా పెట్టుకొని నడిస్తే కనీసం ఈసారి, ఈసారైనా మీరు గెలుస్తారని అనుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి దాంట్లో పోతే కనీసం ఈసారి కూడా మళ్ళీ పోతారు.